రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్య వైఖరి చూపుతుందని విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం టీడీపీ నాయకులు మండిపడ్డారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ముదులు బాబు విజయ్ కోసం ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపడం వల్ల రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయలేకపోతుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొలు తెరిచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పంప ముంచిన పరిస్థితుల్లో నడుపుతుంది. ధాన్యం కొనే నాదుడు లేడు, ధర చెల్లించే విధానం లేదు. రైతుకి కింటాకి 1940 రూపాయలు చెల్లించాలంటే ఈరోజు 1750 రూపాయలు కూడా కింటాకి చెల్లించడం లేదు. అనేక రకాలైన కారణాలతో డబ్బు కూడా టైంకి చెల్లించడం లేదు. ఈ వర్షాలు దీని వల్ల వరిచేలు చాలా మొట్టుగా తడిసి మొద్దైపోయి ఉన్నాయి. ఇప్పటికి కూడా సరైన ధర చెల్లింపు లేదు, కొనుగోలు చేయడం లేదు. ఆర్బిక కేంద్రాలు నామ మాత్రంగానే పనిచేస్తున్నాయి. తర్వాత ఈ క్రాప్ అనేది కనీసం ఒక 100 ఎకరాలకి 70 ఎకరాలు అయ్యింది, ఒక 30 ఎకరాల వరకు ఈ క్రాప్ అవలేదు. ఆ ఈ క్రాప్ అవన ధాన్యం కూడా కొనుగోలు చేసే ఏర్పాటు ప్రభుత్వం చేయాలి. లేనప్పుడు పూర్తిగా రైతు ఆ ధాన్యాన్ని అమ్ముకునే వీలు ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ఈ క్రాప్ లేనివి కూడా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి అనేక రకాలైన ఇబ్బందులే తప్పించి ఏ రకమైన మేలు జరగలేదు, జరుగుతుందని ఆశ కూడా కనిపించడం లేదు. మరి ఇప్పటి వరకు అయితే ఏ వ్యాపారానికి సంబంధించినటువంటి ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర అనేది లేదు. వరి ధాన్యం అయితే కనీసం 2200 చెల్లిస్తే కానీ గిట్టుబాటు ఉండదు. ఈ పెట్టుబడులు అనేక రకాలుగా అన్ని విధాలుగా కూడా కూలీ రేట్ అయితేనేమి, ఎరువు రేట్ అయితేనేమి, అన్ని రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయేవి. కాబట్టి ప్రభుత్వం దీని మీద